నవంబర్ 12వ తేదీ బాస్కలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన చిన్నారులు నిక్షిత జెస్సికా జోయల్ ఆరాధ్య శరణ్ ఎంపికైనట్లు కిక్ బాక్సింగ్ కోచ్ అక్కినపల్లి వినోద్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన చిన్నారులను కోన్రాపేట సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అభినందించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షులు వినోద్, కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ దండో, ఎల్లవ్వ, ఐలయ్య తదితరులు ఉన్నారు. సెలెక్ట్ చిన్నారులు నిక్షిత, జోయల్, జెసి, ఆరాధ్య ఈ నలుగురు పిల్లలు కూడా మన చిన్న మన కోనాపేట మండలం అనేటువంటి చిన్న మూలన గ్రామం నుంచి ఎగ్లాస్పూర్ గ్రామం నుంచి సెలెక్ట్ అవ్వడం మనకు అభినందనీయం. ఎందుకంటే మనకి ఈ చిన్న గ్రామం నుంచి కూడా పిల్లలు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ కావడం అనేది చిన్న విషయం కాదు. నేను వచ్చిన నుంచి వీళ్ళు చూస్తున్నాను. అంతకుముందు కూడా ఇలా కోచ్ అయినటువంటి వినోద్ కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పిల్లల్ని స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేయడానికి ఆయన కూడా చేసిన కృషి అభినందనీయం. పిల్లలు కూడా చాలా వసతులు ఉండి ఆ వసతులలో ఉన్నా కూడా సెలెక్ట్ కాలేదు. కానీ మన ఈ గ్రామంలో ఉన్న చాలని వసతులతోటి కూడా మన వినోద్ ఇంత కష్టపడి వీళ్ళు పిల్లల్ని స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేయడం నేను కూడా చాలా అభినందిస్తున్నాను. కాబట్టి ఇంకా ఈ ఊరు నుంచి వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇంకా చాలామంది పిల్లలు ఓన్లీ బాక్సింగ్ కాకుండా ఇతర క్రీడల్లో కూడా వాళ్ళు అన్ని గేమ్లలో కూడా ఈ ఊరు నుంచి ముందుకుండాలని చెప్పేసి మొదటి నుంచి నేను వచ్చిన ఈ విలేజ్లో కూడా చాలా పిల్లలు చురుకుగా ఉంటున్నారు. వీళ్ళందరూ ఈ గ్రామం చూడడానికి సైలెంట్గా ఉన్న ఇట్లా ఇలాంటి దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఈ ఊరిలో ఇంతకుముందు కూడా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ చిన్న గ్రామం అయినా కూడా నాకు చాలా ఈ విలేజ్ కాస్త ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది నాకు. కాబట్టి ఈ విలేజ్లో ఇంకా చాలామంది పిల్లలు ఈ విధంగా ముందుకెళ్తూ ఆ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.